కార్యములు 4వ అధ్యాయము 21 నుండి 24 వరకు. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేదని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వాడు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏకమనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు.